ఐదేళ్లలో వాళ్ళు తిండి ఒక ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా అని ప్రశ్నించని నా కుటుంబం ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, నా మీదకి దాడి చేశారు 2 రోజులుగా. కనీసం ప్రశ్నించనుకుంటే, నేను జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు 62 రోజులు కనీసం జైలుకి పరామర్శకు రావాలి, కనీసం బెయిల్కి పిటిషన్కి రెడీ చేయరా. నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్, బాబా ఆస్తి 1 కోటి రూపాయలు షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు. బెయిల్కి రాలా, భోజనం పెట్టలే, భోజనం ఎవరో లాయర్ గారు నాకు భోజనం పంపించారు జైల్లో ఉంటే. అలాంటి బ్రతుకు బ్రతికి నాకు ఈ 2 ఏళ్లలో మాధురి అనే అమ్మాయే నా భోజన వ్యవహారాలు, నాకున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించు నాకు సహకరించింది. ఇది నిజం, ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఈస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇందులో అబద్ధాలు? దీని గురించి ఏదో తర్జన పర్జనలు పడాల్సిన అవసరమే లేదని నేను చెప్తున్నాను. ఇక మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు ఇదే అని నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పాను. ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. ఇది నా నిర్ణయం. ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి. దువ్వాడ శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఒక ఆమె. ఆమె డైరెక్ట్గా చెప్తుంది, మేము అడల్టరీ చేస్తున్నాం, మేము వ్యభిచారం చేస్తున్నాం, మేము నేను ఆ దువ్వాడ శ్రీనివాస్ అని డైరెక్ట్ చెప్తుంది వైసీపీ లీడర్ అట ఆమె. అలాగే ఆ ఎవరైతే అంబట్ రాంబాబు పెళ్ళయ్యి వేరే ఆమెతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. గోరంట్ల మాధవ్ అతను న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు, అంటే న్యూడ్ కాల్ అయితే భార్యతో అయితే మాట్లాడాడు కదా. వీళ్ళందరూ వ్యభిచారులే. ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డే. వ్యభిచారులతో పాటు అలాంటి వ్యభిచారులకి నాయకుడైన వ్యక్తి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ఉండటానికి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టానంటానికి అతనికి అర్హత ఉందండి. హంతకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేనే చంపాను, శవాన్ని డోర్ డెలివరీ చేశానని అనంతబాబుకి, అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి, డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి ఇడ్చి కొట్టి పిచ్చోండి చేసి చంపేసిన పెట్ల గణేష్కి, ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు పెద్దడాను జగన్మోహన్ రెడ్డి. అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉంటానికి అర్హుడా. ఇంకా చెప్పాలంటే గంజాయి డాను జక్కంపూడి, ఆ డ్రగ్స్ డాను ద్వారంపూడి, ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడు అండి. ఇలాంటి నేరస్తుడు, కరుడు కట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో ఎస్కోబార్ అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి తను ఆల్రెడీ. నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికిరాడు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా అండి? వివేకానంద రెడ్డి గారు విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే, ఆ సునీత రెడ్డి గారు కనుక ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి.